హాయ్ అండి, అందరూ బాగున్నారు కదా? ఆల్వేస్ కీప్ స్మైలింగ్, ఎప్పుడూ నవ్వుతూ ఉండండి, నవ్వుతూ హాయిగా జీవించండి అని అంటూ ఉంటారు కదా. నవ్వు ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వలేకపోవడం ఒక రోగం అని కూడా అంటూ ఉంటారు. కానీ ఇప్పుడు ఏడవటం కూడా మంచిదే అంటున్నారు, కన్నీరు కూడా ఆరోగ్యం అంటున్నారు. ఈరోజు మన వీడియోలో ఆరోగ్యకరమైన ఆ కన్నీటి గురించి చూద్దాం. కన్నీటిలో పొరలను శుభ్రం చేయడానికి, పొరలను తడిగా ఉంచడానికి స్రవించే ద్రవాన్ని అశ్రువులు అంటూ ఉంటారు. మన వాడుక భాషలో కన్నీరు అంటూ ఉంటాం. ఇలా కన్నీరు స్రవించే ప్రక్రియను వైద్యశాస్త్ర పరిభాషలో లాక్రిమేషన్ అంటూ ఉంటారు. సాధారణంగా దుఃఖం, బాధ కలిగినప్పుడు కన్నీరు వస్తాయి, దానిని ఏడవటం అంటాం. పట్టరాని సంతోషం కలిగినప్పుడు కన్నీరు వస్తాయి, వాటిని ఆనంద బాష్పాలు అంటాం. కోపం వచ్చినప్పుడు కూడా కన్నీరు వస్తాయి. అయితే దుఃఖంలో, బాధలో ఉన్నప్పుడు మొట్టమొదటిసారిగా ఎడమ కంటి నుంచి ఒక డ్రాప్ కారుతుంది. పట్టరాని ఆనందం వచ్చినప్పుడు కుడి కంటి నుంచి ఒక డ్రాప్ కారుతుంది. కోపంగా ఉన్నప్పుడు రెండు కళ్ళలో నుంచి కూడా డ్రాప్స్ కారుతాయి అని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. అసలు ఈ కన్నీరు ఎందుకు వస్తాయి? కన్నీరులో ఏమి ఉంటాయి? కన్నీరు రావడం మంచిదేనా అనే అంశాల గురించి ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం. కళ్ళు ఆరిపోయినట్లుగా ఎప్పుడూ ఉండకూడదు. ఈ కన్నీటిలో నీరు, మ్యూసిన్, లిపిడ్స్, లైసోజోమ్స్, లాక్టోఫెర్రిన్, ఇమ్యునోగ్లోబిలిన్స్, గ్లూకోజ్, యూరియా, సోడియం, పొటాషియం వంటి అనేక పదార్థాలు ఉన్నాయి. కన్నీటిలో ఉన్న లవణాలు రక్తం ప్లాస్మాలో ఉన్న లవణాలకు ఇంచుమించు సరి మోతాదులో ఉంటాయి. కన్నీరు మూడు రకాలు. మొదటిది, కంటి పొరలను శుభ్రం చేయడానికి కన్నీరు వస్తాయి. కంటి కార్నియాను తడిగాను శుభ్రంగాను ఉంచడానికి, దుమ్మును తొలగించడానికి, కొంత పోషక పదార్థాలను అందించడానికి కన్నీరు నిరంతరం స్రవిస్తాయి. రెండవది, కలక కన్నీరు, రిఫ్లెక్స్ టియర్స్. ఇవి ఏదైనా దుమ్ము, ధూళి లాంటివి కంటికి తగిలి ఇరిటేషన్ కలిగినప్పుడు ఈ కన్నీరు వస్తాయి. ఉల్లిపాయలు కట్ చేసినప్పుడు, పెప్పర్ పౌడర్ కంట్లో పడినప్పుడు కంటి నుండి నీరు వస్తుంది. ముక్కులో కలిగే వాసన వల్ల తీవ్రమైన కాంతిని చూసినప్పుడు, ఉదాహరణకి సన్లైట్ను చూసినప్పుడు, నోటికి ఘాటైన రుచి తగిలినప్పుడు కూడా ఈ కంటి నుంచి నీరు వస్తుంది. కంటిలో పురుగు పడినప్పుడు కూడా వస్తుంది. ఇవి అన్నీ కూడా అనుకోకుండా జరిగే ప్రతీకార చర్యలు. కంటికి కలిగిన ఇరిటేషన్ పదార్థాలను క్లీన్ చేయడానికి ఈ కన్నీరు వస్తాయి. మూడవదిగా, ఏడవటం వల్ల వచ్చే కన్నీరు, క్రయింగ్ టియర్స్, వీపింగ్ టియర్స్. బలమైన భావోద్వేగాలు కలిగినప్పుడు, అనుకున్నది సాధించలేనప్పుడు, ఫెయిల్ అయినప్పుడు, నొప్పి బాధ కలిగినప్పుడు, తడబాటు వచ్చినప్పుడు ఈ కన్నీరు బయటకు వస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో ముఖము కూడా ఎర్రబడుతుంది, గొంతులో మార్పు వస్తుంది, శరీరంలో చిన్నగా వణుకు అంటే కదలిక రావటం జరుగుతుంది. కలక కన్నీరు మరియు కంటి పొరను శుభ్రం చేసే కన్నీరులో కంటే ఏడవటం వల్ల వచ్చే కన్నీటిలో ఎక్కువ ప్రోటీన్కు సంబంధించిన పదార్థాలు, హార్మోన్లు బయటకు వస్తాయి. ఉద్వేగ సమయంలో నరాలలో జరిగే సంకేతాల వల్ల ఇలా జరుగుతుంది. ఏ నీళ్లు దొరకని ఎడారిలో కన్నీరైనా త్రాగి బ్రతకాలి అన్నారంట ఒక కవి. కన్నీరు ఆరోగ్యానికి పన్నీరని, తట్టుకోలేని బాధ కలిగినప్పుడు ఏడ్చేస్తే ప్రశాంతత చేకూరుతుందని, అనారోగ్యం దూరమవుతుందని, ఆరోగ్యంగా ఉండాలి అంటే ఏడ్పు ఆపుకోకూడదని, ఉద్వేగాలను దాచుకుని బాధపడటం కంటే ఏడ్చేస్తే ఆరోగ్యంగా ఉంటారని ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలు పరిశోధనల్లో వెల్లడించారంట. అందుకనే ఏడవటం ఆరోగ్యం అంటున్నారు.
అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. బాగా బాధగా ఉన్నప్పుడు లేదా బాగా ఆనందంగా ఉన్నప్పుడు కళ్ళ నుంచి నీళ్లు వస్తాయి. ఈ కన్నీరు వల్ల మనకు ఎలాంటి నష్టమూ ఉండదు, పైగా ఆరోగ్యం కూడా లభిస్తుంది. ఏడవటం వల్ల శరీరంలోని కలుషిత పదార్థాలు బయటికి పోతాయి, మానసిక ఆందోళనను కూడా దూరం చేస్తుంది. ఏడ్చిన అనంతరం మనిషి రిలాక్స్గా అవుతాడు. ఏడిస్తే మనసు తేలిక పడుతుంది, కంటిలోని పొరను కన్నీళ్లు శుభ్రం చేస్తాయి, కళ్ళను తడిగా ఉంచడానికి కన్నీళ్లు తోడ్పడతాయి. బాధను మనసులో ఉంచుకొని కుమిలిపోయే కంటే బాహటంగా ఏడ్చేస్తే మేలు జరుగుతుంది అంటున్నారు. ఏడ్చినప్పుడు వచ్చే కన్నీళ్ల ద్వారా మ్యాంగనీస్, పొటాషియం, ప్రొలాక్టిన్ బయటకు వస్తాయి. రక్తం గడ్డకట్టడానికి, చర్మవ్యాధులను నయం చేయడానికి, కొవ్వును తగ్గించడానికి కొద్ది మోతాదులో మ్యాంగనీస్ సరిపోతుంది. ఏడవటం వల్ల శరీరంలోని విషతుల్యాలు బయటకు పోతాయి, ఒత్తిడి కూడా తగ్గుతుంది. ఏడుపు వల్ల ఎమోషనల్ అండ్ ఫిజికల్ బాధలు తగ్గుతాయి. మనసులో బాధను ఏడుపు ద్వారా బయటకు పంపేస్తే ఆనందంగా ఉంటారు. కంటి కార్నియాను తడిగాను శుభ్రంగాను ఉంచేందుకు, దుమ్మును నివారించేందుకు, పోషకాలను అందించేందుకు ఏడుపు ఉపయోగపడుతుంది. కన్నీళ్లలో నీటితో పాటు మ్యూసిన్, లిపిడ్, లైసోజైమ్లు, లాక్టోఫెర్రిన్, ఇమ్యూనోగ్లోబులిన్, గ్లూకోజ్, యూరియా, సోడియం, పొటాషియం వంటి పదార్థాలు ఉన్నాయి. బాధలు ఎక్కువైనప్పుడు మనసులో స్టోర్ చేసుకోకుండా, ఏడుపుని లోపల ఆపివేసుకోకుండా చక్కగా ఏడ్చేయండి. దీనివల్ల మానసికంగాను శారీరకంగాను మేలు జరుగుతుంది అంటున్నారు. బాధ కలిగినప్పుడు బాధ పోవడానికి మాత్రమే ఏడవాలి, కానీ అనాలోచనతో, అర్థం కాని ఆవేశాలతో, అందని వాటి కోసం, బాధను కొని తెచ్చుకునే వాటి కోసం ఏడవవద్దు. ఏడిస్తే బాధ పోతుంది, ఏడవటం మంచిదే కదా అని ఏడ్చేవారిని ఒంటరిగా వదిలేయకండి. ఎవరైనా ఏడుస్తుంటే వారిని ఓదార్చండి, వారితో కలిసి వారికి ధైర్యాన్ని నింపండి, అండగా ఉండండి. దీనివల్ల నాకు ఒకరి అండ దొరికిందని సంతోషిస్తారు. దానివల్ల వారు డిప్రెషన్లోకి వెళ్లకుండా త్వరగా ఒత్తిడి నుంచి బయటకు వస్తారు. ఏడుపు మంచిదైనంత మాత్రాన ఏడుస్తూనే ఉండకండి, ఏడుపు నుంచి నవ్వుకి రావాలి. ఆల్వేస్ కీప్ స్మైలింగ్, ఎప్పుడూ నవ్వుతూ ఉండండి, హ్యాపీగా ఉండండి, అందరినీ నవ్విస్తూ ఉండండి, హ్యాపీగా ఉంచండి. మీకు గనక ఈ మాటలు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.